బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెలలో పర్యటన చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తిరుపతి రాబోతున్నారు అనేది అయితే ఇప్పుడు ఆ పర్యటన రద్దు అయినట్టు తెలుస్తోంది మార్చి నాలుగు అలాగే ఐదు తేదీల్లో ఆయన పర్యటన ఉంటుంది అని ముందుగా అనౌన్స్ చేశారు కానీ ఈ లోపల ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో అంటే ఎనిమిది విడతల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా కేంద్రం భారతీయ జనతా పార్టీ పూర్తిగా పశ్చిమ బెంగాల్ మీద దృష్టి సారించడం ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేపథ్యంలో చిత్తూరు రాలేకపోతున్నారు అంటే తిరుపతి రాలేకపోతున్నారు తిరుపతిలో ఆ భేటీ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతారు తిరుపతి ఎంపీ స్థానంలో ఎంపీ స్థానానికి సంబంధించి ఉన్న ఒక సందిగ్ధత ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ పార్టీ అభ్యర్థి నిలబడతారా జనసేన పార్టీ అభ్యర్థి నిలబడతారా ఆ సందిగ్ధత వీడే అవకాశం ఉంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అయింది ఒక రకంగా ఇప్పుడు దీని మీద ఇంకా సందిగ్ధత అలాగే కంటిన్యూ అవుతుంది ప్రధానంగా ఈ అంటే తిరుపతిలో జరిగే సమావేశానికి తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి సీఎంలు లక్షద్వీప్ నుంచి ప్రతినిధులు హాజరు కా కాబోతున్నారు అనేది అయితే దేశంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు ఈ తిరుపతి పర్యటనను అమిత్ షా రద్దు చేసుకున్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం ఒక రకంగా ఆయన పర్యటన పూర్తిగా క్యాన్సిల్ అయింది అనే చెప్పాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి క్లారిటీ ఎప్పుడొస్తుంది పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్లి మరొకసారి భేటీ అవుతారా లేదంటే మరొకసారి ఈ పర్యటనకు సంబంధించి తేదీ ఖరారు చేస్తారా ఏంటనేది క్లారిటీ రావాలి ప్రస్తుతం మార్చి నాలుగు ఐదో తేదీల్లో జరగబోయే అమిత్ షా పర్యటన అయితే రద్దైంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి